రామోజీ పేట మాదిగ కులస్తులపై దాడి జరిగి నేటికి 40 రోజులు గడుస్తున్న రాష్ట్ర మంత్రి ఇప్పటివరకు వారి కుటుంబాలను పరామర్శించకుండా నిర్లక్ష్యం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ ఆరోపించారు. థామస్ మాట్లాడుతూ రామోజీపేట మాదిగ కులస్తులపై దాడి దళిత జాతిని అవమానపరిచే విధంగా భావిస్తున్నామని సర్పంచ్ని సస్పెండ్ చేయాలని అన్నారు. ఇకనైనా మంత్రి సందర్శించి వారి కుటుంబాలను ఆర్థిక సహాయం అందించాలని, ఒకవేళ స్పందించకపోతే రానున్న రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవకుండా నీకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మరి ఎల్ఆర్టీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమందనాలు. మరి సిరిసిల్ల టౌను 22వ వార్డు బోనాల్లో, మరి పెద్ద బోనాల్లో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఖండిస్తూ, మరి ఏదైతే పేరు నెలలో దసరా రోజు ఇల్లంతకుండ మండలం రామోజీపేట గ్రామంలో మాదిగ కులస్తులపై ఇళ్లలో దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కొందరు అరెస్ట్ చేశారు, కొందరు రిమాండ్ పంపారు, మిగతా వాళ్ళు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, పోలీసు యంత్రాంగం కానీ తక్షణమే వాళ్ళని అరెస్టు చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని చెప్పి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇలాంటి దుర్మార్గణ సంఘటనలు కానీ, దుర్మార్గ పాలనలు కానీ, ఇలాంటి నియంత్రణ సంఘటనలు జరిగితే దళితులుగా సహించము. ఇప్పటికీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, ఇక్కడ కేటీఆర్ సాక్షాత్ మంత్రివర్యులు, మరి రామోజీపేట గ్రామం జరిగి నేటికి 40 రోజులు గడిచినా కానీ ఆ రామోజీపేట గ్రామంలో ఇప్పటి వరకు కేటీఆర్ పోలేదంటే దళితుల పట్ల ఎంత హీనంగా దళితులను చూస్తున్నట్టే, అంటే దళిత జాతిని అవమానపరుస్తున్నట్టుకోవడానికి ఇది నిదర్శనం. కానీ కేటీఆర్ అయిన వాళ్ళు నియంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రామోజీపేట గ్రామంలో ఉన్న దళితులపై జరిగిన దాడులను మీరు ఖండిస్తూ అక్కడ ఉన్న దళిత కుటుంబాలకు వాళ్ళ బైకులు వాళ్ళ ఇళ్లపై దాడి చేశారు, గేదెలను కొట్టారు, వారికి నష్టపరిహారం పూర్తి స్థాయి చెల్లించి ఇక మీదట అదే రామోజీపేట గ్రామంలో కానీ చుట్టూ ఏ ప్రాంతంలో అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దళితుల పక్షంలో ఎలాంటి సంఘటన జరిగినా కానీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కోరుకుంటూ ఇలాంటి నిర్లక్ష్య పాలన చేస్తుంటే రానున్న రోజుల్లో దళితులతో ఓటుతోటి మీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.